ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని మనందరి ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ పునీత అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా తండ్రిన దేవుడు మన అవసరములను తీర్చి ప్రతి ఒక్కరికి తండ్రిన దేవుని విశ్వాసము అభివృద్ధిపరచమని ప్రత్యేకంగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తుని ఆదరణందు ప్రేమైన విశ్వాసులారా, పరిశుద్ధమైన గ్రంథములో ప్రవక్త జకర్య ఈ వాక్యములు మనకు ఈనాడు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభువు వచ్చుచున్నాడు, అతనితో పాటు అతని పవిత్ర పరివారము వచ్చుచున్నది. ఆ రోజున ఒక మహాజ్యోతి వెలీను అని ఇజ్రాయేలు ప్రజల గురించి తెలియపరుస్తూ, చీకటిలో అంధకారములో పాపములో ఉన్నవారు హృదయములో శాంతి సమాధానం లేని జీవితములలో ఈ ప్రవక్త చక్కని వాక్యములు తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాడు మనందరం కూడా ప్రియమైన మిత్రులారా, అనేకమైన బాధల్లో, అనేకమైన శోధనలు మరియు అప్పుల బాధల్లో, కుటుంబ వ్యవస్థ మరియు అనేకమైన కష్టములు ఉన్నటువంటి ఈనాడు మనందరం కూడా ప్రత్యేకంగా ఆత్మీయమైన ఆనందాన్ని సంతోషాన్ని దేవుణ్ణి పొందాలని మనందరం కూడా వచ్చి ఉన్నాం. ప్రవక్తలందరిలో మరియు దీవింపబడిన వారు ఎంతోమంది ఉన్నారు. మరియు చక్రవర్తులు, రాజులు, ఉన్నతమైన వారు వారందరూ కూడా వారి పవిత్రమైన జీవితములు మరియు సాధారణమైన లోకానుసారముగా జీవించే జీవితాన్ని విడిచిపెట్టి మరియు పరలోకములో స్థానం పొందడానికై వారు ఎంతోమంది కూడా ప్రయత్నించి పరలోకం చేరి ఉన్నారు. అటువంటి వారిలో ప్రవక్తలు, ఈ పునీతులందరిలో పునీత అంతోని వారు ఎంతో గొప్పవారు. కాబట్టి విశ్వాసంతో నమ్మకంతో వారిని ప్రార్థించినప్పుడు, వారిని ఆదరించి ఆశీర్వదించి తండ్రిని దేవునికి విన్నవించుకున్నప్పుడు అటువంటి గొప్ప మేలును మనం పొందుతూ ఉన్నాం. నన్ను విశ్వసించిన వాడు, నన్ను నమ్మిన వాడు నాకంటే ఇంకా ఎక్కువ రెండంతలుగా అద్భుతములు చేయను అని ప్రకటించి ఉన్నారు. అందుకే ఇప్పుడు అంతోని వారికి అనేకమైన అద్భుతములు చేయి శక్తిని అనుగ్రహించి ఉన్నారు, మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ పరిశుద్ధమైన దివ్య పూజావళిని యోగ్యముగా సమర్పించటకు మన పాపాలు ఒప్పుకుంటూ మరియు వచ్చే వారములో క్రీస్తు జయంతి మహోత్సవాన్ని కొనియాడబోతున్నాం. కాబట్టి ఆత్మీయమైన సంతోషము, శాంతి సమాధానం దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుదాము. పాపము చేసి దినీ
పాపము చేసితిని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరి నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. చూపండి ఏలిన వార దయ చూపండి, ఏలిన వార దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, సహోదులారా, మీరందరూ కూడా ఎన్నో ఆశలతో విన్నపాలతో వచ్చి ఉన్నారు. అడిగిన ప్రతి కార్యము మనవి తప్పక నెరవేరుతుందని మనకు ఒక విశ్వాసం. కావున మీరందరూ కూడా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. 25 సంవత్సరములు గురువత్వ జీవితంలో పూర్తి చేసుకుంటున్న నన్ను జూబిలీ సంవత్సరము వచ్చే నెల జనవరి 15వ తారీఖున జరగబోతూ ఉంది. సక్రమముగా ఎటువంటి ఆటంకము లేక దేవుడు అన్ని విధముల సహాయపడినట్లుగా అంతోని వారిని ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర పునీత అంతోని వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీ వరములను మాకు ఏరాలముగా దయచేయుము. మా ఈ రోజులలో శాంతితో క్రమబద్ధము చేసి మమ్మలను ఆనందపరపమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనము వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును, ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు,
ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడెదురు. ప్రభు ఇట్లనుచున్నాడు, కృతకాలము వచ్చును, ఆ రోజులలో ప్రజలు ఇజ్రాయేలును ఐగిప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని చెప్పరు. ప్రజలు ఇజ్రాయేలును ఉత్తర దేశము నుండి, వారు చెల్లా చెదరైన అన్య దేశముల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నామని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. ఇది ప్రభువాక్కు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మీతో ఉందురుగాక, మీ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య సువార్త అధ్యాయము 1 పవిత్ర వచనములు 18-25. మత్తయి సువార్త అధ్యాయము 1 పవిత్ర వచనములు 18-25. యేసుక్రీస్తు పుట్టిక రీతి ఎట్టిదన ఆయన తల్లియగు మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయకు పునీత
యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పర్యత్యజింప నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవకు యేసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిదుర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించునంత వరకు ఆమె అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువారి స్తుతికరుని గాక. మీరు నీతివంతమైన జీవితము జీవించినే తప్ప మోక్షము చేరలేరని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ప్రేమైన సహోదరులారా, మనందరి జీవితములో సొంతగా మనందరం కూడా జీవించలేము, సంచరించలేము, ఎటువంటి నిర్ణయాలు మనము తీసుకోలేము. మానవ బలహీనత ద్వారా, మానవుని కష్టముల ద్వారా, ఈ లోక ఆకర్షణ ద్వారా ఈ రోజుల్లో మనందరము జీవించుచున్నాము. దేవునియందు విశ్వాసము అభివృద్ధి చేసుకోవడానికై మన సొంత బలము చాలదు కాబట్టి పునీతుల ప్రార్థన, దేవుని రాజ్యములో పరలోక రాజ్యములో ఉన్నటువంటి భక్తులు విశ్వాసులు నీతిమంతులు పవిత్రులు వారు పొందిన బలము, వారు పొందిన ఆదరణ ద్వారా మనందరము వారిని గౌరవిస్తూ విశ్వసించి సకల పునీతులారా మా కోసం ప్రార్థన చేయండి అని మనం విన్నవించుకుంటూ ఉన్నాం. వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా తనైన దేవుడు ఆలకించి మనందరినీ స్వస్థపరిచి దీవించి దేవుని రక్తము ద్వారా మన పాపములు కడగబడి వారు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత మనం అందరము పొందుతూ ఉన్నాం. ఇది విశ్వాసము, ఇది పరమరహస్యము. ప్రేమైన సహోదరులారా, మీ విశ్వాసము ద్వారానే మీరు స్వస్థత పొందేదరు. విశ్వాసం ఉన్నది కాబట్టి, నమ్మకం ఉన్నది కాబట్టి ఈనాడు ఇతర ప్రాంతాల నుంచి యువతీ యువకులు, చిన్నారి బిడ్డలు మరియు తల్లిదండ్రులు మరియు వృద్ధులు కూడా ఆ భగవంతుడి చేత దీవింపబడినటువంటి కొన్ని అంతోరి వారిని ఆశ్రయించి వేడుకుంటూ ఉన్నా. అనగా మనందరి జీవితంలో శాంతి కావాలి, సమాధానము కావాలి, ఆనందము కావాలి. అటువంటివి లేనప్పుడు మనందరం కూడా ఉన్నతమైన వారి దగ్గరికి ఆశ్రయించి మనం అడుగుతూ ఉంటాం, ప్రాధేయపడుతూ ఉంటాం. అన్నీ ఉండినప్పుడు, శాంతి సమాధానం అన్నీ ఉండినప్పుడు మనం ఇక్కడికి రాలేం, అవసరం లేదు. కాబట్టి ఏదో ఒక కొరత ఉంది, అవిశ్వాసము, హృదయ కాఠిన్యత, అదే విధముగా కుటుంబ సమస్యలు, ఈ విధముగా ఈ లోకములో అన్నీ ఉన్నవి. కాబట్టి దేవుని యందు ఆనందము దొరుకుతూ ఉంది. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళవలేను, నేను ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. కానీ మీ సన్నిధికి నేను వచ్చినప్పుడు ఆ శాంతి సమాధానం దొరుకుతూ ఉంది. ప్రేమైన మిత్రులారా, చక్కగా మహోన్నతముగా దేవదూతలు యేసుప్రభు జన్మించినప్పుడు భూలోకములో చక్కటి రెండు వాక్యములు పాడి ఉన్నారు.
పరలోక దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకములో ఉన్నటువంటి ప్రజలకి శాంతి సమాధానము కలుగునుగాక. ఎల్లకాలము కూడా దేవుని మహిమపరచడం, హృదయపూర్వకముగా ఆరాధించడం. అందుకనే బాలయేసు ప్రార్థనలో ఒక చక్కటి ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన ఏమిటనగా, నీవు నన్ను హృదయపూర్వకముగా ఆరాధించిన ఎడల నేను నిన్ను ప్రేమించదను దీవించదను. అందుకనే మనందరము మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి స్తుతించవలెను. రెండవదిగా, నీవలే మనవలే మన సహోదరి సహోదరును గౌరవించి వారిని ప్రేమించి వారికి ఆహారం, నీరు, వస్త్రాలు, ఆశ్రయము కల్పించినప్పుడు, ఇదిగో ఈ పేదలలో మీరు నాకు మీరు చేసినప్పుడు అవి నాకును చేసినట్లే. ఇది పరమరాశములు. ప్రేమైన మిత్రులారా, ఈనాడు అంతోని వారిని గురించి మనము పూజ జరుగుతూ ఉంది, ప్రార్థన చేయుచున్నాము. వారి గురించి మనం తెలుసుకోవడము ఎంతో ఆనందకరము. ఒక సందర్భంలో అంతోని వారు ప్రార్థన చేయుచుండగా, రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అంతోని వారి మనసు హృదయము నిష్కలంకమైనది, ఎటువంటి పాపము లేదు. పునీతులందరిలో అతడు గొప్పగా నూరంతలుగా దీవించబడ్డారు. అందుకనే దేవుడు అతనికి, యేసు ప్రభు వారికి అనేకమైన అద్భుతములు చేసి శక్తిని ఇచ్చి ఉన్నారు. పునీతుల ప్రార్థనలో అంతోని వారి ప్రార్థన మనం గమనించినప్పుడు, ప్రేమైన మిత్రులారా, అనేకమైన అద్భుతములు చేసి ఉన్నారని ప్రకటిస్తూ ఉన్నాం. అందులో ఒకటి, ఆ అంతోని వారు దివ్య బాలయేసుని ఎత్తుకొని ముద్దాడినట్లు మనకు కనపడుతూ ఉంది. అంతోని వారి స్వరూపం చూసినప్పుడు అంతోని వారి అస్తములలో పవిత్రమైన గ్రంథం ఉండుట, ఆ తర్వాత వారి అస్తములలో ఆ చిన్నారి బాలయేసును ఎత్తుకొని మనకు కనపడుతూ ఉంటారు. అనగా జీవితంలో మనం గమనించినప్పుడు ఆ బాలయేసుని ఎత్తుకున్న వారిలో తల్లి మరియమాత ఒకరు, ఆ తర్వాత యోసేపు గారు, మరియు మూడవ వ్యక్తి పునీత క్రిస్టఫర్ సముద్ర తీరాన నదిలో అటువైపున ఇటువైపున ఉన్నటువంటి ప్రజలను అతడు ఒక పడవ ద్వారా తీసుకుని వచ్చి సురక్షితమైన ప్రాంతాన్ని చేరుస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఒక చిన్నారి బాబు, 8 సంవత్సరాల ఆ యొక్క అబ్బాయి, తాను నన్ను ఆ ధరికి నన్ను మీరు చేర్చండి అన్నప్పుడు, ఆ క్రిస్టఫర్ గారు ఆ చిన్నారి బాలుని ఎత్తుకున్నప్పుడు ఆ నీటిలో నడుస్తున్న సందర్భమున ఒక పెద్ద 200-300 బరువుతో ఆ పిల్లవాడు తన భుజాలపై ఉన్నాడు. ఏమిటి, నా జీవితంలో ఎంతోమందిని నా భుజాలపై ఎత్తుకొని నేను మోసుకొని ఇతర ప్రాంతానికి చేర్చి ఉన్నాను. ఈ చిన్న పిల్లవాడు ఇంత బరువు ఉన్నాడు ఎవరు అని ఆ చిన్న పిల్లవాడిని ఆ నీటిలో వేసి ఉన్నాడు. అప్పుడు ఒక వాక్యం పలికి ఉన్నాడు చిన్నారి బాబు, భూమిని, ఆకాశము, సకల సృష్టిని సృష్టించినటువంటి దేవుని నేను అని పలికి ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు చిన్నారి బాలయేసువు, నేను ఎత్తుకొని ఉన్నాను. ఆ విధముగా ఆ రోజు నుంచి క్రిస్టఫర్ గారు తన జీవితాన్ని మార్చుకొని ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. ప్రేమైన సహోదరులారా, ఈ విధముగా ఎవరి మనసు అయితే నిష్కలంకముగా నిర్మలముగా ఉంటుందో దేవుడు మనందు ఉంటాడు. కపటము, ఈర్ష, ద్వేషం, పగ, కుట్రలు, వక్రమైన మార్గములు ఇవి ఉండినప్పుడు దేవుడు మనతో ఉండడు. అందుకనే మనకు శాంతి లేదు, సమాధానం లేదు. ఈ విధముగా ఎన్నో నోములు, ఎన్నో క్రొవ్వొత్తులు మనం ముట్టిస్తూ ఉంటాం, ఎన్నో అర్పణిస్తూ ఉంటాం. ఇంకను కూడా దేవుడు మనందరిపై దయచూపలేదని మనం దుఃఖిస్తూ ఉంటాం. ప్రేమైన సహోదరులారా, ఈ విధముగా నిష్కలంకమైన హృదయము, పరిశుద్ధమైన మనసు కలవారు ధన్యులు, నీతిమంతులు ధన్యులు, నీతి న్యాయముతో జీవించేవారు ధన్యులు. ఇది గొప్ప పరమరహస్యము. ఒక సందర్భంలో పునీత అంతోని వారు సముద్ర తీరాన నడుచుచ్చు ఈ ప్రజలందరినీ కూడబిలిచినప్పుడు, మీరందరూ యేసు ప్రభుని నమ్మండి, విశ్వసించండి, ఆయన దేవుడు, ఆయనే మనకు రక్షణము అని తెలుపుతున్న సందర్భమున ఎవరు కూడా వినలేదు. అందరూ కూడా ఇతడు పిచ్చివాడు, ఇతని మాటలు మనకు అవసరం లేదు అని అతన్ని ఎక్కిరించి అవమానించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువైపునే తిరిగి అంతోని వారు, ఇదిగో సముద్రమటువంటి చేపలకి, ఓ చేపలారా, దేవుని చేత మీరు సృష్టింపబడ్డారు, మీరందరూ పైకి వచ్చి దేవుని వాక్యాన్ని ఆలకించండి అన్నప్పుడు, ఆ సముద్ర చేపలన్నీ కూడా అంతోని వారి చుట్టూ చేరినవి, అవి నోరు తెరిచి ఆలకిస్తూ ఉన్నవి. అప్పుడు వెళ్ళిన వారందరూ కూడా వెంటనే చూసినప్పుడు, ఏమిటి గొప్ప అద్భుతమైన ఈ క్రియ, చేపలు
అవి నోరు తెరుచుకొని దేవుని వాక్యములు ఈ అంతోని వారి వ్యక్తి చెప్పే మాటలు వింటూ ఉన్నవని వెళ్ళిపోయిన వారందరూ కూడా మరల తిరిగి వచ్చి ఉన్నారు. అప్పుడు చేపలన్నీ కూడా అవి సముద్రంలోనికి వెళ్ళిపోయినవి. అక్కడ వారందరూ కూడా ఆ అంతోని వారు చెప్పే మాటలు విని వారందరూ కూడా ఆనందపడ్డారు. ఈ విధముగా ప్రేమైన సహోదరులారా, అంతోని వారి లిటనీ ఆఫ్ సెయింట్ ఆంటనీ ఆ ప్రాంతంలో అన్ని అద్భుతమైన క్రియలు ఉన్నవి. ఎప్పుడో వందల సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటనలు ఈరోజు మనకు జీవం కలిగిస్తూ ఉన్నాయి. నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో జరిగినవి, ఇవి మన సాక్ష్యం ఇచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంతోని వారు యేసు ప్రభు ఆయన దయ ద్వారా వారి చెట్టు అద్భుతముల ద్వారా చేస్తూ ఉన్నారు. కాబట్టి అంతోని వారిని మనము గౌరవించుట ఎంతో మంచిది. మొదటిగా యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభుని వెంబడించిన వారందరూ కూడా పునీతులు, పునీతురాన్లు, భక్తులు, ప్రేమైన సహోదరులారా. కాబట్టి మనందరం కూడా అంతోని వారిని గౌరవించి ప్రేమించి వారి ద్వారా పరలోక తండ్రిని ఆ పవిత్రాత్మను యేసు ప్రభుల వారిని హృదయపూర్వకంగా స్తుతించి మయపరచదము. కాబట్టి ఇది ఈనాడు మనందరం కూడా నేర్చుకునేది. మన బలహీనతలు, మన అవిశ్వాసము, చీకటి, అంధకారం తొలగింపబడి మరియు మెరుగుచున్నటువంటి దివ్య జ్యోతి వలె సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో అటువంటి సూర్య కిరణాలు, ఆ పవిత్రాత్మ వరాలు మీలో నాలో అందరిలో ఎక్కువ నూరంతలుగా ఉండి మనందరం కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. అంతేగాని మనము పేరుకు మాత్రం క్రైస్తవులు ఉండకూడదు. మత హింసలు వచ్చినప్పుడు, సాక్ష్యం ఇచ్చే సమయం వచ్చినప్పుడు మనందరం కూడా ప్రభు కోసమై మరణించాలి పునీతుల వలె. ఇది ఈ లోకములో మనము జీవించే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రేమైన సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య పూజాబలిలో తండ్రి దేవుడు పుత్రుని వారి ప్రార్థన ద్వారా మనకు జ్ఞానము, విశ్వాసము మరియు హృదయ కాటిని తీసివేసి తన పరిశుద్ధాత్మను మనందరిలో నింపమని పుత్రుని వారి ప్రార్థన ద్వారా వేడుకుందాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలిని సర్వేశ్వరుని తరిపిన సర్వేశ్వరునికి అంగీకారముటలు ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, పునీతంతోని వారి మహోత్సవ సందర్భమును మేము మీ పీఠపై ఉంచిన అర్పణను స్వీకరింపుము. ఈ బలి ద్వారా ఈ పునీతిని మహిమపరిచిన మీరు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు. పాపక్షమాపణ మీ కరుణ మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిరవు, సర్వీశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చటను మే మీకు వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలైనా మీ పునీతుల అద్భుతమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద మీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతము దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరాశములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శం మాకు ధైర్యం ఒసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనను మా చేయుదమును సహాయపడుచున్నవి. కావున దూతల ద్వారా స్తుతించి ఘనపరచుట ఎట్లనగా పావన పిత, నిజముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతా మీ శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తము జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిరమైనమైన బలిని అర్పించుటకై ప్రజలందరినీ నిరంతరము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరిచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధుమగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుము. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది మన విశ్వాస రహస్యము. జీ
యేసువాయాపమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదను చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసయప్పమును రక్షణ పాత్రను సమర్పించున్నాము. మీకు పరిచర్య చేయుటకు మమ్మో పాత్రుడిగా చేసినందుకు మీకు వందనములు తెలియపరచుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారంభము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభు, ప్రపంచమంతా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాంచైజ్ బాబు గారిని, తుమ్మబాల పీఠాధిపతులను, గురువులందరితో పాటు ఈ విశ్వాసులను మీ ప్రేమలో పరిపూలను చేయుము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకముగా సమర్పించబడినటువంటి ప్రతి ఒక్క విన్నపముపై నీ యొక్క కరుణను చూపి వారి వారి యొక్క అవసరములలో వారికి నీ తోడుగా ఉండి వారి యొక్క విశ్వాసమును బలపరచుము. ఉత్థాన మగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియకు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన బట్టి విశ్వాసముతో వేడుకొందుము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని అపాయం నుండి, కీడు నుండి, శోధ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులుగా చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందుము. శాంతి సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ఓ ప్రభువ, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభుని సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్లల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్లల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా, మాకు సమాధానము దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముకు పాపులు భరించిన వారు, ఈ పరిశుద్ధమైన గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీ నాయక ప్రవేశించుకొనే పాత్రులాగాను, కానీ మీరు మాడపలికినా నా ఆత్మ స్వస్థత పొందును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఈ శరీర రక్తములు మనకు నిత్యజీవం దయచేదురుగాక. ఆమేన్. ద్రాక్ష మధుర పానం, పాప మలినపు అంత
శుద్ధ ద్రాక్ష మధురపానం కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మ భోజన సత్ప్రసాద స్వరూపములలో కాంతి పుంజము ఆత్మ భోజన నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తం అమరపానం కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా కల్వరి బలి విందు క్రోలరి కతోలికులారా కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా నీతిన్న స్వర చేసిన జపము క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడని క్రీస్తు అనుభవించిన కష్టమా ఓ మంచి మీ గాయం లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ప్రార్థించుదాము సర్వశక్తి గలవు సర్వేశ్వర పునీత అంతోని వారి మహోత్సవము జరుపుకొనున్న మేము స్వర్గము నుండి దివ్యశక్తిని మాకు దయచేయుము వారి విశ్వాసము బలపడి తద్వారా మీరు మాకు అనుగ్రహించిన విశ్వాసవరమును పదిలముగా కాపాడుకొనుచు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక ఆమేన్ పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము సర్వేశ్వరునికి వందనములు 9 మంగళవార నవదిన ప్రార్థనలు 9వ రోజు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ప్రారంభ ప్రార్థన
సర్వసృష్టికర్తవగు సర్వేశ్వర సకల పునీతులకు ముఖ్యముగా మా పాలకుడగు పునీత అంతోని వారికి వరప్రసాదములను దయచేసిన రక్షక, మా అవసరములలో ఆదుకొనుటకును సకల విపత్తుల నుండి రక్షించుటకును మీరు మాకు దయచేసిన పునీత అంతోని వారి ద్వారా మీ హేరాల వరప్రసాదములను మాపై అనుగ్రహించండి. నిత్యపిత పునీత అంతోని వారి మధ్యవర్తిత్వం ద్వారా మమ్ము సకల కీడుల నుండి కాపాడండి. ఈ నవదిన ప్రార్థనలలో మేము వేడుకొని వరప్రసాదములు కోరికలు మన యొక్క సొంత అవసరములను ఉద్దేశములను మౌనముగా అంతోని వారి ద్వారా ప్రభువుకి సమర్పించుకుందాం. మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉండొచ్చు మీ పరిశుద్ధ నామ మహిమ నిమిత్తమై మాకు దయచేయండి. ఆమేన్. తొమ్మిదవ మంగళవారం పేజీ నంబర్ 37 అనాథలకు నిర్భాగ్యులకు ఆదరణకర్తగా పేరొందిన మా పాలక పునీత అంతోని వారా మా దీన మనవులను ఆలకింపుము. మీ సేవకుల మందలలు మమ్మను చేర్చుకొనుము. మేము చేసిన పాపములకు రావలసిన నరకాన్ని నుండి మమ్ము కాపాడి మీ పరిశుద్ధ హృదయమును పోలిన హృదయమును మాకును ప్రసాదించి మేమెల్లప్పుడు శాంతిని ప్రవచించుచు నిజమైన సంపదను నిత్యానందమును వస్తు మార్గములో పయనించుచు స్వర్గప్రదము నుండి మేము ఎప్పుడూ తప్పిపోకుండా నడిపించుమని యేసు ప్రభుని ప్రార్థింపవలసినదిగా మేము ప్రతిమాలుచున్నాము. శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన సకల విపత్తుల నుండి మమ్ము కాపాడుము. మీరిప్పుడు స్వర్గములో ఉన్నందున ఈ లోక జీవిత పోరాటములో మునిగియున్న మేము మేము చేరుటకు స్వర్గము నుండి మాకు సహాయము చేయుము. కడతీర్పు సమయమున మేము యేసునాథునికి ప్రీతి పాత్రమగనట్లు తద్వారా ఏకైక నిత్యానందమునకు యోగ్యములుగా ఉండునట్లు చేయుము. మోక్షములో మీరు అనుభవించు అనంతమైన మహిమ ద్వారా ఈ మా మనవులను సంపాదింపవలయునని మేము ప్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించునట్లు మా యొప్పలను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ముగింపు ప్రార్థన. ప్రార్థనా పుస్తకము పేజీ నంబర్ 27 మా పాలకుడును కాపరియునకు పునీత అంతోని వారా యేసు ప్రభువుపై మీకు గల అత్యంత ప్రేమ వలన దివ్య బాల యేసును మీ హస్తములయందు ఎత్తుకొని ముద్రుడు ప్రత్యేక భాగ్యమును పొందిన వారా ఆత్మల రక్షణయందు వర్ణింప శక్యము కాని తృష్ణ గలవారా బాధలలో ఉన్నవారు నిరుపేదలు చేయు మనవులను దయచేయువారా.
అనేక అద్భుతములను చేయు వరమును ప్రభువు నుండి పొందిన వారా. మేము పవిత్ర జీవితమును మా విధులను నిర్వర్తించుటకు కావలసిన శక్తిని మా సకల పాపములకు మన్నింపును పొందునటులా చేయండి. ఈ లోకమున మీ సుమాతృకను అనుసరించి మా మరణాంతరము మీతో కలిసి స్వర్గరాజ్యమున యేసు ప్రభువుని ముఖాముఖి దర్శించు భాగ్యము పొందునటులా మాకు సహాయము చేయండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని వాగ్దత్వములకు మేము పాత్రుల మగునట్లు పునీతంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. ఏలిన వారా, పునీతంతోని వారి భక్తి గల జపములు నిత్యము మీ సత్య శ్రీసభకు సంతోషమును బలమును కలిగించి తద్వారా మీ దైవ ప్రజలకు కావలసిన ఆత్మీయ మేలులను స్వర్గానందమును దయచేయునుగాక. క్రీస్తునాథుని దివ్యముఖమును చూచి ఈ మనవి మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా. పుణ్యములో నిలకడగా నిలిచితివి ప్రియ బాల యేసుని ఎత్తి ముద్దులాడితివి. ప్రేమనడి పుణ్యములో నిలకడగా నిలిచితివి ప్రియ బాల యేసుని ఎత్తి ముద్దులాడితివి. పెద్దల మాటనిప్పుడు జవదాటని దాసుడివి, సత్యవార్త సేవలో సాక్షిగా వెలుగొందితివి. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా.